తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. విశాఖ రైల్వే జోన్ కొన్నేళ్లుగా వినిపిస్తున్న డిమాండ్ ఇది. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారుతున్నా విశాఖ రైల్వే జోన్ను మాత్రం సాధించలేకపోతున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు తొలి నుంచి అడ్డంకులే ఎదురవుతున్నాయి. జోన్ ఏర్పాటుకు కావలసిన భూములు ఒక్క విశాఖ నగరంలోనే ఉన్నాయి. అయినా సాంకేతికపరమైన కారణాలతో జోన్ ఏర్పాటుకు రెడ్ సిగ్నల్ పడుతూ వచ్చింది. రాష్ట్ర విభజన హామీల్లో ఉన్న రైల్వే జోన్ అంశం కూడా ఈనాటిది కాదు. కొన్నేళ్లుగా ఈ డిమాండ్ వినిపిస్తూనే ఉంది. ఎన్డీఏ హయాంలోనైనా దీనికి పరిష్కారం లభిస్తుందని అందరూ ఆశించారు. ఆ ఆశలపై ఇప్పుడు ఒడిశా నీళ్లు చల్లుతోంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఎలా ఇస్తారు? ఒడిశాలో అంతర్భాగమయ్యే డివిజన్లు, వీటి పరిధిలోకి వచ్చే ఒడిశా పరిసర ప్రాంతాలను విడదీస్తే సహించేది లేదంటూ ఒడిశా ప్రభుత్వం హెచ్చరికలు చేస్తోంది. దీంతో కేంద్రం ఇప్పుడు మళ్లీ ఆలోచనలో పడింది. ఒడిశా అంతర్భాగంలోకి వచ్చే ప్రాంతాలన్నీ ఈస్ట్ కోస్ట్లోనే ఉండాలని, ఈస్ట్ కోస్ట్లోనే ఉంచాలని కూడా ఒడిశా డిమాండ్ చేస్తోంది. ఇలా చేస్తే అప్పుడు మిగిలేది తెలుగు ప్రాంతాలు, ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే. అందువల్ల ఈ చిక్కుముడి విప్పేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నందున రైల్వే జోన్ విషయం తేల్చాల్సిందే అని ఉత్తరాంధ్ర ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. వచ్చే బడ్జెట్లోనైనా జోన్ ప్రకటన చేయకపోతే భవిష్యత్తులో దీనిని సాధించడం కష్టమేనన్న వాదన కూడా వినిపిస్తోంది.